వెలుగుబందుల భూమి వైసా సేవా సదనమేనని శివరామ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు। రాజమహేంద్రవరం వైశ్య సేవా సదనానికి దేవాదాయ శాఖతో ఇటువంటి సంబంధం లేదని ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు। దాత నాలం రామలింగయ్య రాసిన విల్లు ఆధారంగానే రాజనగరం మండలం వెలుగుబందులో 32.24 సెంట్ల భూమిని పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు చేస్తున్న భూసేకరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఎకరాకి 45 లక్షల చొప్పున విక్రయించడం జరిగిందన్నారు। దాత ఆశయాలకు గండి కొడుతున్నట్టు వైసా సేవా సదనం భూములు అమ్మిన సొమ్మును ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించేలా కుట్ర చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చిచెప్పారు। ఆనాటి ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య కుల మతాలకు సంబంధం లేకుండా 1098 జీవ ప్రకారం కొన్ని సంస్థలను దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధి నుంచి మినహాయించడం జరిగిందని అదే జీవో వైశ్య సేవా సదనాన్ని కూడా వర్తిస్తుందని ఈ భూములపై దేవాదాయ శాఖకు ఎటువంటి అధికారం లేదని తేల్చి చెప్పారు। స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ట్రస్ట్ బోర్డు సభ్యులు పారదర్శకంగా భూములు అమ్మగా వచ్చిన 14,50,80,000ను బ్యాంకులు సెక్రటరీ వైశ్య సేవా సంఘం పేరు మీదుగా 3 ఏళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారన్నారు। సంఘ సభ్యుల్లో ఒకరు దురుద్దేశంతో స్వార్థపూరిత ఆలోచనలతో వ్యవహరిస్తూ ఆ శాఖకు లేఖ రాయడం వల్లనే సెక్షన్ 43 రిజిస్టర్లో వైశ్య సేవా సదనం భూములు నమోదయ్యాయని చెబుతున్నట్లు తెలిపారు। ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు కోర్మదాసు ప్రభాకర్, కొల్లేపల్లి శాశయ్య, ట్రస్ట్ బోర్డు ప్రతినిధులు కోట్ల కనకేశ్వరరావు, పొలసానపల్లి జగ్గారావు, పొలసానపల్లి హనుమంతరావు, వి భీమశంకర్, కొల్లేపల్లి రత్నావతి, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు। కలెక్టర్ గారికి ఎన్విరాన్మెంట్ కమిషనర్ గారు ఒక లెటర్ రాశారు, ఇది జాయింట్ అకౌంట్ లో ఆపరేట్ చేయండి, ఇది ఎన్విరాన్మెంట్ స్పాట్ రిజిస్టర్ లో ఈ ఆస్తులన్నీ నమోదయ్యి ఉన్నాయి, దీని మీద మీరు ఇమీడియట్ గా ఎన్విరాన్మెంట్స్ లోకి మీరు ఎన్విరాన్మెంట్స్ భూములు కాబట్టి మీరు ఎన్విరాన్మెంట్ అకౌంట్ లో జాయింట్ అకౌంట్ లో వేయమని చెప్పి వాళ్ళది ఒక ఆదేశాలు జారీ చేశారు। దాని మీద మేము మళ్ళీ క్లారిఫికేషన్ సబ్ కలెక్టర్ గారికి ఇచ్చి ఇది పూర్తిగా ఎన్విరాన్మెంట్ సంబంధం లేనిటువంటి సంస్థ, ఎన్విరాన్మెంట్ ప్రమేయం లేనిటువంటి సంస్థ, ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు మాకు కరస్పాండెన్స్ కమ్యూనికేషన్ ఎక్కడా కూడా ఏ క్షణంలో ఏ టైంలో కూడా జరగలేదు, కాబట్టి ఇది మాకు ఏ సంస్థ పూర్తిగా సర్వహక్కులు ఈ ట్రస్టీస్కి వీలునామా ప్రకారం మాకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి మేము మా హక్కుల్ని సబ్ కలెక్టర్ దగ్గర ఎస్టాబ్లిష్ చేసి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి అదంతా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వాళ్ళు ఈ సదనం పేరు మీద ఈ అకౌంట్ని అదే అమౌంట్ జమ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు। దాని క్లారిఫికేషన్ కూడా ఎన్విరాన్మెంట్ కమిషనర్ అనురాధ గారు కూడా మేము చెప్పినటువంటి క్లారిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత ఆవిడ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు సబ్ కలెక్టర్ గారికి। అలాగే ఇక్కడ అడిషనల్ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ రాజమహేంద్రవరం కూడా వాళ్ళు కూడా ఈ సదనం భూముల విషయంలో మా దగ్గర 43 రిజిస్టర్లో రిజిస్టర్ అయింది కాబట్టి రిజిస్టర్ అయిందని చెప్తున్నాము, కానీ ఎక్కడా కూడా సదనం భూముల విషయంలో మేము సేకరించడానికి కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఇది మాకు సంబంధం లేని భూమి అని చెప్పి కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది।